హలో, వెల్కమ్ టు రెడ్ పెప్పర్ న్యూస్ టీవీ. అందుకే వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది అన్న రాజీవ్ కనకాల. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో సుమా రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఓవైపు యాంకరింగ్ లో మకుటం లేని మహారాణిలా సుమా చలామణి అవుతుంటే, నటుడిగా రాజీవ్ కనకాల తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో పోరాపాచ్చలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనే ఉంటూ ఇద్దరు వేరువేరు ఇళ్లలో ఉండటం ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నిజంగానే కొన్ని రోజులు సుమాతో విడిగా ఉండాల్సి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న దేవిదాస్ కనకాల ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. నాన్నను మా ఫ్లాట్ కు తీసుకొద్దాం అనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉండేది. దీంతో అది మా ఫ్లాట్లోకి షిఫ్ట్ చేయడం కష్టమయ్యేది. దీంతో నాన్నతో పాటు నేను మణికండలో ఉండిపోయాను. అంతే తప్ప సుమాతో విడిపోయి కాదు, మేమిద్దరం వేర్వేరు ఇళ్లలో ఉండటం సుమా రాజీవ్ కనకాల విడిపోయారు, త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఏవేవో వార్తలు రాశారు. అందులో ఏమాత్రం నిజం లేదు, మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు అంటూ రాజీవ్ పేర్కొన్నాడు. ఇటీవలే నారప్ప సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.